అంటే విశ్వనాథ్ గారు గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారండి? ఇవాళ ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరికి కూడా విశ్వనాథ్ గారు అంటే తెలుసు. ఇవాళే కాదు, గత 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా ఆయన గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. అద్భుతాలు ఆయన సృష్టించినవన్నీ కూడా అద్భుతాలు. ఒక రకంగా చెప్పాలి అనంటే శంకరాభరణం అంత గొప్ప సినిమా, ఒకసారి మాయాబజార్ను తలుచుకుంటే వెంటనే శంకరాభరణం గురించి కూడా మాట్లాడతారు. బహుశా తెలుగులో ఈ రెండే గొప్ప సినిమాలు ఉన్నాయేమో అనేటంత మనకి ఫీలింగ్ కూడా వస్తుంది. అంత గ్రేట్ ఫిల్మ్ చేసిన ఆయన ఆయన ఇవాళ మన కళ్ళ ముందు లేకపోవడం దురదృష్టకరం అండి. థ్యాంక్ యూ. మన ఆర్గానిక్ అల్లుడు హైటెక్ ఎలా ఉంటుంది? ఇది డెఫినెట్గా బాగుంటుందండి. ఎందుకంటే దానికి చాలా సింపుల్ రీజన్, ఎవరు నవ్వాలని అనుకోరు, ఎవరు నవ్వు అంటే ఇష్టపడరు, వాళ్ళందరూ కూడా రేపు సినిమా చూసినప్పుడు ఇంత చక్కగా నవ్వించే సినిమా పాపం తీశాడు కృష్ణారెడ్డి అని చెప్పేసి డెఫినెట్గా మీరు నన్ను ఆశిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు. అలాగే ఏ టు జెడ్ అంటే ఫిల్మ్ బిగినింగ్ దగ్గర నుంచి ఫిల్మ్ ఎండింగ్ వరకు కూడా నవ్వుతూనే ఉంటారు మీరు. ఇక అంతకుమించి కావాల్సింది ఏముంది? జనానికి నవ్వడం ఇదే ప్రధానం. ఇదే లక్ష్యంగా పెట్టుకున్నాను, ఇదే లక్ష్యంతో ఆ సినిమాని చేశాను నేను. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ అభినవ్. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.